మీరు జీవితంలో నేర్చుకున్న నీతి ఏంటి? ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. నిజాయితీగా బతుకు. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా లేకపోయినా నిజాయితీగా ఉండు. అదే నేను బతికిస్తుంది. ఆ జీవితాన్ని నిన్నే లాక్కొని వెళ్తుంది. అదే నమ్ముతాను సార్. అబద్ధం ఆడక, ఒకరికి చెడు చేయక, అవకాశం ఉంటే మంచి చేయి, లేకపోతే లేదు. నిజాయితీగా ఉండు, నీ పని నువ్వు చూసుకో, ఎవరికి ద్రోహం చేయక. అమ్మా నాన్నని బాగా చూసుకో, ఫ్యామిలీని బాగా చూసుకో. అది ఏమిటే లాక్కొని వెళ్తాడు నిన్ను. అది నమ్ముతాను సార్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్లో చూసుకుంటే ఇద్దరు ప్రముఖ హీరోలు ఉన్నారు, ఒకరు అల్లరి నరేష్, రెండు నితిన్. వీళ్ళిద్దరిలో ఎలాంటి, అంటే మీరు దగ్గరగా గమనించినట్టే ఎలాంటి వ్యత్యాసాన్ని గమనించేవాళ్ళు? లైఫ్ పరంగా ఎలా ఉండేవాళ్ళు? ఎలా ఉండేవారు అంటే మీలాగే ఉండేవారు. ఐ మీన్ మీరు ఎంత ఫ్రెండ్లీ నేషన్ చెప్తున్నాం కదా, మరి ఇండస్ట్రీ ఒకేలాగా ఉంటారండి. అది వాళ్ళు రాయడం అలా ఉంటుంది, కానీ మనం అంతా కలిసి ఉంటామండి, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు నరేష్ అంటే సార్, అల్లరి నరేష్తోని రూమ్మేట్స్ అనే మూవీ చేస్తున్నామండి. ఆ మూవీలో లాస్ట్ డే అంటే దగ్గర నియర్బై ఒక 15 to 20 days చేసాం కంటిన్యూ. ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నరేష్ ముందు వచ్చేస్తాడు అనుకోని, నేను రావాలి, శ్రీనివాస రెడ్డి రావాలి, బాలాదిత్య రావాలి, మొత్తం ముగ్గురు నలుగురు వస్తేనే కలిసి టిఫిన్ చేస్తాం, లేకపోతే చెయ్యం. నాకు ఆ రోజు నేను టిఫిన్ చేయలేదండి. మొత్తం శ్రీనివాస రెడ్డి ఉన్నాడు, నేనున్నా, బాలాదిత్య, నరేష్ రాలే. నరేష్ కొంచెం లేడీగా ఉందంటే లేడీ వచ్చాడు. 11 గంటలకి నలుగురు కలిసి టిఫిన్ చేసాం. నేను తినిపోతే శ్రీనివాస రెడ్డి తిండు, శ్రీనివాస రెడ్డి తినిపోతే ఆదిత్య తిండు. అంటే అంత టీమ్గా నరేష్ వచ్చాడు. ఎందుకు నన్ను సుమా సుమా అంటాడు నరేష్, సుమా ఎందుకు ఎందుకు ఇప్పుడు రాలేదు, రోజు కలిసి తింటాము, నువ్వు లేకుండా ఎలా తింటాము అని చెప్తే ఒకేసారి హగ్ చేసుకున్నాడు. ఏంటో నీ ప్రేమ అది, ఒకరు తినిపోతే ఇంకొకరు తినేవాళ్ళం కాదండి, ఇంకా నలుగురు కలిసి తినేవాళ్ళం. లాస్ట్ షూట్ లాస్ట్ డే అయితే సాంగ్ అయిపోయింది, ఇంకా గుమ్మడికాయ ప్యాకప్ షెడ్యూల్ ప్యాకప్ మూవీ కంప్లీట్. ఇంకా నాకు ఏడుపు స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇంక రేపటి నుంచి కలం, మేము నలుగురు డైరెక్టర్, రేవియస్ గారు డైరెక్టర్, ఓకే కలవం అని బాధ తట్టుకోలేకపోతే ఇంక అందరూ హగ్ చేసుకొని ఆ రోజు మా ఏడుపు ఏడుపులు మొత్తం అందరూ ఏడుపులు, నవనీత్ కోరు మొత్తం అందరూ వినండి. అది ఒక మెమరీ. అంటే రిలేషన్షిప్ వాళ్ళతో అలాగ ఉంటుంది. వర్క్ చేస్తే వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ షేరింగ్ కానీ ఇంత హ్యాపీ, ఇంత ఇంత వదలలేకపోతున్నాం. నేను 15 days కంటిన్యూ 20 days మూవీ చేసి వదలలేకపోతున్నాం, ఒకరికొకరు వదలలేకపోతున్నాం. ఇమ్మీడియట్లీ ఆ రోజు ప్యాకప్ చేశాక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1 hour స్పెండ్ చేసి మీ ఇంటికి వెళ్ళామండి. నరేష్ ఇంటికి వెళ్ళి మేమందరం స్పెండ్ చేసి మదరాలు వాళ్ళతో స్పెండ్ చేసి ఇంక వెళ్ళిపోయామండి. అప్పుడు కంటిన్యూ తర్వాత ఆ మూవీ తర్వాత కంటిన్యూ ఇంకా మ్యారేజెస్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళది. నితిన్ కూడా సార్, నితిన్ మన చేసాం 3 సినిమాలు చేసాం. మళ్ళీ జేమ్ తర్వాత రెచ్చిపో ధైర్యం సేమ్ చేసామండి. అతను సేమ్, అలాగే చెప్తాం కదండి, అందరూ ఫ్రెండ్లీగానే నేచురల్గా. ఇంకా నరేష్ కంటే నితిన్ అంటే ఫస్ట్ మూవీ నుంచి మా ఫస్ట్ మూవీ నితిన్ది. అతను కూడాను ఏదైనా కావాలంటే చెప్పరా, చెప్తాను, మూవీస్ చెప్తాను, ఫోన్ చేసి ఏంట. ఇది మర్చిపోలేదు సార్, నితిన్ది ఏంటంటే తేజ గారిది నీకు నాకు డాష్ డాష్ అనే మూవీ. ఆ మూవీ నాది కొంచెం బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి, క్యారెక్టరైజేషన్ కానీ ఇది కానీ బాగుంటుంది. నేను ట్రావెలింగ్లో ఉన్నానండి, ట్రైన్లో ఎక్కడ ఉన్నాను. నితిన్ ఫోన్ చేసి కాసేపు ఏడిపించాడు, అరే నీ ఫ్యాన్ ఇది అది సార్, మీ ఫ్యాన్ సార్ ఇది అన్న, ఎవరు సార్ ఏంటి అని. లేదు సార్, మీరు నీకు నాకు డైరెక్టర్ చాలా బాగా చేశారని, మీ యాక్టింగ్ బాగా డెవలప్ అయ్యిందని ఈ టైప్లో ఏడిపించారు. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి, మనకి ఇంకా ఇరిటేషన్ వచ్చేసింది. అరే నేను రా నితిన్, హే నితిన్ చెప్పు నితిన్ ఏంటి, అరే చాలా బాగా చేసావరా, బాగా డెవలప్ చేసావు, మరి అందుకే మన ఈ సినిమాలో చెప్పమంటున్నది చెప్పు అని కాంటేషన్. అది ఒక థ్రిల్ అనిపించిందండి. అంటే ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాడు, బాగా చేస్తున్నావు అంటే జయకి దీనికి యాక్టింగ్ కొంచెం డెవలప్ అయింది, బాగా చేస్తున్నావు అని అప్రిషియేట్ చేశాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మర్చిపోలేను.